హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఎడ్లపాడులో క్రైస్తవ నిర్మాణాలపై రచ్చ చేస్తున్న బీజేపీ నేతలకు పోలీసుల పంచ్ గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు చేస్తున్న ఆరోపణలను పోలీసులు త్రోసిపుచ్చారు ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు సీతమ్మ తల్లి పాదముద్రలు నరసింహస్వామి విగ్రహం ఉన్న గుట్టెకు శిలువను నెలకొల్పారంటూ బీజేపీ నేతలు చేసిన ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు దీనికి సంబంధించిన సాక్ష్యాలను వారు విడుదల చేశారు ఓ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రెలు నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టెను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ బీజేపీ ఏపీ సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవదేర్ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన ఫోటోలను వారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో హిందువులు జీవించే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు విగ్రహాల విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై తాము నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది స్థానిక పోలీసులు తహసీల్దార్ సంఘటనా స్థలానికి వెళ్లారు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించారు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అనుగుణంగా ఎడ్లపాడు గుట్టపై ఎలాంటి ఆక్రమణలు చోటు చేసుకోలేదని నిర్ధారించారు సీతమ్మ తల్లి పాదముద్రలు నరసింహస్వామి విగ్రహం ఉన్న ప్రాంతం చుట్టుప్రక్కల ఎలాంటి క్రైస్తవ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు సిలువను గానీ ఇతర క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన కట్టడాలు లేవని ధృవీకరించారు దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అనుగుణంగా సంఘటనా స్థలంలో ఎలాంటి ఆక్రమణలు చోటు చేసుకోలేదని గుంటూరు జిల్లా రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ గున్నీ తెలిపారు అవి రెండు వేర్వేరు ప్రాంతాలని వివరించారు శాంతి భద్రతలను రెచ్చగొట్టేలా మత విద్వేషానికి సంబంధించిన ఎలాంటి చర్యలను తాము సమర్థించలేమని పేర్కొన్నారు ఇదే విషయాన్ని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ కూడా వెల్లడించారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓ వీడియో క్లిప్ను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు దీని మీద పోలీసులు తహసీల్దార్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు